వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. క్రీడలతో జాతీయ స్థాయి గుర్తింపు. ఉప ముఖ్యమంత్రి రాజప్ప. నులిపురుగు నివారణ దినోత్సవం విజయవంతం చేయండి. అధికారులకు కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశం. ఆటో డ్రైవర్ కొల్లి నాగభూషణం నిజాయితీ. వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజకుమారి. జిల్లా స్థాయి ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అరుణ్ కుమార్. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం. మాజీ మంత్రి ముత్త, ఎమ్మెల్యే వనమాడి దూషణల పర్వం. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు. పార్టీ బహిరంగ సభకు సన్నాహాలు. కాకినాడలోని ఆర్ఎంసీ క్రీడా మైదానంలో జరుగుతున్న క్రికెట్ సెలక్షన్స్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా సెలక్షన్స్, తూర్పుగోదావరి జిల్లా సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ దీనికి అందరూ కూడా పెద్దలందరూ కూడా హాజరయ్యారు. ఇది అమలాపురం, రాజమండ్రి, కాకినాడ మూడు డివిజన్లుగా ఈ జిల్లా ఉంది. ముగ్గురిని మూడు డివిజన్లను కూడా సెలెక్ట్ చేసిన తర్వాత జిల్లా టీము నిన్న ఈరోజు కూడా ఆడి ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి సంబంధించి టీము బలమైన టీం. ఈ టీం మొదటి నుంచి కూడా మంచి టీం ఇది. అలాగే రాష్ట్రంలో కూడా ఈ టీము సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఈ కడపలో జరిగే స్టేట్ టీంలోకి హాజరయ్యి ఆడటం జరుగుతుంది. టీము సెలెక్ట్ చేయడానికి అందరు పెద్దలందరూ కూడా, దీనికి సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి చాలా సంతోషం. అలాగే క్రికెట్కి సంబంధించి, ఏదో స్పోర్ట్స్ సంబంధించి అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలి అన్నది ఒకటి. అలాగే క్రికెట్ మొదటి నుంచి కూడా ఎక్కువ మంది చూసేది క్రికెట్. అలాగే ఇవాళ పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడాలన్నది వాళ్ళు వచ్చింది. అందరికీ కోచింగ్, దీనికి కోచింగ్ గురించి మరి కోచ్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎక్కువ గ్రౌండ్ కావాల్సిన అవసరం ఉంది, 6 ఎకరాలు కావాలి. దీనికి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారిని అందరం కూడా అడుగుతున్నాం. మేము కూడా చూస్తాం, 6 ఎకరాలు ఇస్తే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కూడా తయారవుతుంది. దీన్ని పిచ్ తయారు చేసుకోవడానికి చాలా ఖర్చు కూడా అవుతుంది, బాగా తయారు చేయవలసిన అవసరం ఉంది. అది కూడా మేము కృషి చేస్తాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎంకరేజ్ చేయాలి. మొన్న సింధు మరి గెలిపోయిందంటే ఆ రోజు మరి హైదరాబాద్లో మరి ముఖ్యమంత్రి గారు సైట్ ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు విజయం సాధించడం జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా తయారవ్వాలంటే ఈ కోచ్లు మంచి కోచ్లు కావాలి. అలాగే ప్లేస్ కూడా, స్టేడియంలు కూడా మంచి స్టేడియంలు కావాలి, గ్రౌండ్ కావాలి. ఈ గ్రౌండ్కి సంబంధించిన ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పి తెలియజేస్తాను. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్14 క్రికెట్ జిల్లా స్థాయి ఎంపికలను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. క్రీడాకారులను అభినందించారు. అనంతరం హోంమంత్రి రాజప్ప బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. పిల్లల్లో రక్తహీనతకు, అనారోగ్యానికి కారణమవుతున్న నులిపురుగు వినివారణ కోసం ఈ నెల 30వ తేదీన జాతీయ నులిపురుగు నివారణ దినం ద్వారా జిల్లాలోని పిల్లలందరికీ ఆల్ బెండ్ జోల్ మందు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 531,332 మంది విద్యార్థులకు మరియు అంగన్వాడీ కేంద్రాల్లోని 4.5 లక్షల మంది చిన్నపిల్లలకు ఈ మందును అందించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ మందును అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు 400 మిల్లీగ్రామ్ ఆల్బెండజోల్ సగం ట్యాబ్లెట్ను పొడుంచేసి ఇవ్వాలని, 2 నుండి 5 సంవత్సరాల పిల్లలకు 1 టాబ్లెట్ చొప్పున ఇవ్వాలని అన్నారు. ఈ ట్యాబ్లెట్లను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇవ్వాలని సూచించారు. ఈ మందును జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు అందరికీ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఓడిఎఫ్ కింద పెట్టిన గ్రామాలకి మీరు అది ఇచ్చి ఎదురంటారు. నాది సార్ అంటారు సార్, ఎస్బీఎం గ్రామ పంచాయతీ కెన్ యాక్ట్ యాజ్ ఎన్ ఏజెన్సీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ బిల్డింగ్స్. మెటీరియల్ తెప్పించుకుంటే
see, మనం ఇచ్చిన 5 లక్షలు ఏంటంటే maybe it is for those GPs where they do not have funds, adequate funds. అలాంటి స్క్రీన్ క్రైసిస్ కి దీన్ని వాడాలి, అంటే గ్యాప్ ఫిల్లింగ్ లాగా వాడాలి తప్ప ఇదే అనుకుంటే అసలు మీకు ఎందుకు సరిపోతుంది 5 లక్షలు. సో మీరు గ్రామ పంచాయతీలకి మీరు ఆ రకమైన సూచన సర్క్యులర్ ఇవ్వడం తప్పేం లేదు, వితౌట్ డీవియేటింగ్ ది యువర్ పంచాయతీ నార్మ్స్ అవి చేస్తూ. శానిటేషన్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ, ది మ్యాండేట్ ఆఫ్ ది గ్రామ పంచాయత్. సో అయితే ఎక్కడ కొనాలి ఇంటికో అది అంటూ దానికి టెండర్ పిలవట్లేదు కదా, అసలు గోయింగ్ బట్ ఓన్లీ థింగ్ ఆ డబ్బులు మళ్ళీ వాడు మీకు రీఎంబర్స్ చేసుకోవాలి బై ఎన్షూరింగ్ ఇట్స్ కంప్లీట్. మెటీరియల్ కొనేసి మెటీరియల్ బెనిఫిషియర్ ఇచ్చేయడం కాదు, పంచాయతీ హాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద స్ట్రక్చర్, ఓన్లీ దెన్ ద మనీ విల్ కమ్ టు ద పంచాయతీ అకౌంట్. అదర్వైజ్ ఏమవుతుంది, మీరు కొంటారు ఒక 30 ఏళ్ళకి అది ఇస్తారు, ఫాలో అప్ చేయరు, అవి వాడేది ఇంటికో దేనికో వాడేసుకుంటారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, న్యూట్రీ గార్డెన్స్, బయోఫెన్సింగ్ వంటి పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 జే రాధాకృష్ణమూర్తి, సిఇఓ జిల్లా పరిషత్ కె పద్మ, డిఆర్డిఏ పిడి ఎస్ మల్లిబాబు, డిసిహెచ్ డాక్టర్ రమేష్ కిషోర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, పీడి డ్వామా ఏ నాగేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడి ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఆటో డ్రైవర్ నాగభూషణం తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటోలో వదిలేసిన బ్యాగును పోలీసులకు అప్పగించడంతో అతనిని ఎస్పీ రాజకుమారి అభినందించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకుని పోలీస్ శాఖ అతనిని సన్మానించింది. కొల్లి నాగభూషణం లాలా చెరువు ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్. అతని ఆటోలో 5 వ్యక్తులు సోమాలమ సెంటర్ నుండి శ్రీకన్య హోటల్ వరకు ప్రయాణించి ఆటోలో బ్యాగ్ మర్చిపోయి దిగి వెళ్లిపోయారు. అది గమనించిన నాగభూషణం ఆ బ్యాగ్ని స్థానిక 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించటానికి వెళ్లాడు. స్టేషన్లో బ్యాగ్ తెరిచి చూడగా 2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 15,000 రూపాయల నగదు ఉన్నాయి. అప్పటికీ ఈ విషయంగా ఫిర్యాదు చేయడానికి అక్కడికి వచ్చిన బ్యాగ్ యజమానులు తమ బ్యాగ్ దొరకడంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. అప్పటికప్పుడు ఈ విషయాన్ని డిఎస్పీ ఎస్పీలకు పోలీసులు తెలియచేయటంతో ఎస్పీ రాజకుమారి ఆటో డ్రైవర్కి షాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. అనంతరం అతని నిజాయితీని మెచ్చుకుంటూ 5,000 రూపాయలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారితో పాటు డిఎస్పీ కులశేఖర్, సిఐ రామకోటేశ్వరరావు, ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాఘవాయపేటకు చెందిన అరుణ శ్రీనివాస్ అనే దంపతులు ఈ లాలా చెరువు ఆటో స్టాండ్కి సంబంధించి ఆటో ఎక్కి వాళ్ళు పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ఆటో దిగేసి వాళ్ళు హోటల్కి వెళ్ళారు. ఈ సందర్భంలో వాళ్ళు ఆటోలో ఒక బ్యాగ్ మర్చిపోవడం జరిగింది, హ్యాండ్ బ్యాగ్. ఈ అరుణ తన హ్యాండ్ బ్యాగ్ బిలాంగింగ్స్ అవన్నీ సర్దుకుని వెళ్ళి హడావుడిలో ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆటోలో మర్చిపోయి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఆటో డ్రైవర్ లాలా చెరువు ఆటో స్టాండ్కి చెందిన ఆటో డ్రైవర్ భూషణం అని అతను నిజాయితీగా ఆ హ్యాండ్ బ్యాగ్ని అతను పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత 15,000 క్యాష్ కూడా ఆ బ్యాగ్లో ఉండడం జరిగింది. ఆటో డ్రైవర్ భూషణం ఈరోజు నిజాయితీగా ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఆ బాధితులకి హ్యాండ్ ఓవర్ చేయడం వలన ఈరోజు అతను ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు. తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తున్నాము. సో ఇది అతన్ని ఆటో డ్రైవర్ని కూడా ఈ సందర్భంగా అభినందించారు. కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో రెస్లింగ్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తలపడుతున్నారు. 3rd సబ్జూనియర్ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో క్రీడాకారులు అత్యుత్సాహంగా పోటీ పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రత్యర్థులను ఓడించాలనే ప్రయత్నంలో నిమగ్నమై తమ ప్రతిభకు పదును పెడుతూ క్రీడాస్ఫూర్తిని ఇనుమడింపచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రెస్లింగ్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. We'll be right back.
కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణిలో కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. దాదాపు 3 వారాల అనంతరం జిల్లా స్థాయి ప్రజావాణి నిర్వహించడంతో జిల్లా నలుమూలల నుంచి వందల మంది అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్ అరుణ్ కుమార్ జిల్లా పౌర సరఫరాల అధికారి జి ఉమామహేశ్వరరావులకు అందించారు. వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందే అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వాటి పరిష్కార స్థితిగతులను ఎప్పటికప్పుడు మీకోసం వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశించారు. ఈరోజు మాది కాకినాడ వెంకట నగర్ వాటర్ ట్యాంక్ ఉందండి. వాటర్ బ్యాక్ సైడ్ పాకలు ఉన్నామండి. మా అంకుల్ వాళ్ళకి కుళాయి కావాలని చెప్పేసి మేము 2 సంవత్సరాలు తింటున్నామండి. 2 సంవత్సరాలు తింటున్నా కూడా మున్సిపల్ ఆఫీస్లోనే చాలాసార్లు అప్లికేషన్ పెట్టుకున్నామండి. కానీ దానికి ఎటువంటి సమాధానం చెప్పలేదండి. మాకు ఆ మున్సిపల్ స్థలంలో ఇల్లు ఉన్నా మేము 4 సంవత్సరాలు అక్కడే నివసిస్తున్నామండి. మా ఇంటి పన్ను ఉంది, ఇంటి పన్ను సక్రమం చెల్లిస్తున్నాము, కానిపులు ఉంది, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వాటర్ కార్డు మొత్తం అన్నీ కూడా అవే అడ్రస్ ఉన్నాయండి. అదే కులాయ కోసం తీసుకుంటే ఈ స్థానం మున్సిపల్లో ఉంది కాబట్టి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారండి. అయితే 2016 జూన్ 2 నావ నిర్మాణ దీక్ష ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్లో మున్సిపల్ కమిషన్ గారు ప్రతి ఇంటికి 200 కడితే కుల ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారండి. అప్పుడు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్న ప్రజావాణిలో 2-3 సార్లు దరఖాస్తు పెట్టాను నేను. దరఖాస్తు పెట్టిన కూడా ఎటువంటి మాకు సమాధానం కానీ ఎటువంటి రెస్పాండ్ కానీ మాకు రాలేదండి. ఇప్పుడైనా కలిసికల్ మా సమస్యను పరిష్కరించి మాకు పరిష్కారం చూపించవలసిందిగా ఇదే మాకు కొలే చాలా అవసరం అండి. కొలే లేక చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి దయచేసి కలిసిగా మా సమస్యను పరిష్కరించి కొలే ఇప్పుడు వలసిందిగా కోరిక ప్రార్థిస్తున్నాను. పేరు చెప్పండి. నా పేరు జీ నోకరాయ్ అండి. మా అంకుల్ పేరు పి కోలిపల్లి ప్రభుదాస్ అండి. తన పేరుతో ఉన్న శిలాఫలకాలు తొలగించడం అధికార పార్టీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి నా పేరు ఉందంటే అది నేను పెట్టుకున్న పేరు కాదు, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టింది కాదు, కానీ అక్కడ ప్రజలు అభిమానంగా పెట్టుకున్న పేరు. అది ఒక్కేళ్ళుగా అది ప్రతి ఒక్కరు ప్రస్తావించుకుంటారు. మరి అడ్రస్లు లెక్కించి అన్నీ కూడా దాని మీద ఉన్నాయి. ఈనాడు దాన్ని ఎన్టీఆర్ నగర్గా మారుస్తానని చెప్పి వాడు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తాను. ఎందువల్లంటే ఎన్టీఆర్ ఉన్న వ్యక్తి గొప్ప నాయకుడు, జాతీయ స్థాయిలో చాలా చెప్పుకోదగ్గ నాయకుడు. ఆయన పేరుని తీసుకొచ్చి ఏదో చిన్న చిన్న కాలనీస్కి పాత పేరు తీసి ఆయన పేరు పెట్టడం ఉన్నది అది నాకు గౌరవం కాదు, ఆయన గౌరవం కాదు. నేను చాలా రోజులుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని అడిగాను. కాకినాడ సి పోర్ట్స్ ఎన్టీఆర్ డీ పోర్ట్ పోర్ట్గా పేరు మార్చాను. కాకినాడ సీ పోర్ట్ అంటే ఏంటి? ఒక ప్రైవేట్ కంపెనీ, కేవీ రావు గారు స్థాపించిన ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీని కాకినాడ పోర్టుకి పెట్టడం చాలా దురదృష్టకరం. దేశంలో ఎక్కడ కూడా కంపెనీ పేరు పోర్టులు ఉండవు. ఇది ప్రభుత్వం పోర్టుది. గంగవరం పొట్టు ఉంటుంది, కృష్ణవరం పొట్టు ఉంటుంది, మచిలీపట్నం పొట్టు అంటారు తప్పించి ఎవరు కూడా కాకినాడ సీ పోర్ట్ అని ఎవరు పెట్టడం. అంటే అంతర్జాతీయ పట్టణంలో వచ్చేవాడికల్లా కాకినాడ సీ పోర్ట్ కేవీ రావు గారు అని చెప్పేసి ఉంటారు అన్నమాట. అది చాలా దురదృష్టకరం. దానికి ఎన్టీఆర్ డిజైన్ చేశారు, ఎన్టీఆర్ నిర్మాణం చేశారు, ఎన్టీఆర్ ఓపెన్ చేశాడు, దానికి పెట్టాలి. పెద్ద పెద్ద నాయకుల పేరు ఎక్కడ పెట్టాలంటే ఎయిర్పోర్ట్కి పోర్టులు పెడితే అంతర్జాతీయ స్థాయిలో పేరు అలా నిలబడుతుందన్నమాట, ప్రస్తావిస్తుంటారు ప్రతి సందర్భంలో కూడా. అటువంటిది ఒక నా నాయకుని తీసుకొచ్చి ఒక మురికి కూపానికి పేరు ఉన్న పేరు తీసేసి ఇంకో పేరు పెట్టడం ఆయనకి అవమానం తప్పించి నాకు గౌరవం. మాకు రాజకీయ పక్షి పెట్టిన ఎన్టీఆర్ నేనే త్యాగ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు ఎన్ని కూడా తీసేవచ్చు, తప్పులేదు. అంటే ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజలే కావాలని ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ నగర్గా నామకరణం చేసుకుంటున్నారని సిటీ ఎమ్మెల్యే వనమాలి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణపై ఆయన పలు విమర్శలు చేశారు. ఈరోజు కొన్ని వార్తలు చూడడం జరిగింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రజలు ఎంతో ఆదరించారు ఆనాడు కాకినాడ అభివృద్ధి చేస్తారని. అధికారం కోల్పోయిన తర్వాత
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. వాళ్ళే ప్రజాప్రతినిధులు అంటారు. యాక్చువల్గా అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేయడం, అధికారం లేకపోతే ప్రజలను వదిలేయడం, ఆ వ్యక్తిని ప్రజాప్రతినిధులు అంటారు, స్వార్థపరులు అంటారు. ఈరోజు నా ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తనకి ఒక కాలనీకి పేరు పెట్టిన పేరు తీసేస్తున్నారు, పేరు మార్చేస్తున్నారు అని చెప్తూ డీప్ వాటర్ పోర్ట్కి ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని ఇప్పుడు చెప్తున్నారు. పేరు మార్చేస్తున్నానని చెప్పిన విషయం మీకు చెప్పాలి పాత్రికేయులకి. ఆ పేరే కాదు, కాకినాడలో భూములన్నీ ట్యాంపరింగ్ జరిగినాయి, ట్యాంపరింగ్ జరిగిన పేర్లన్నీ మార్చేస్తాం, ప్రజలకు చెందేలా చేస్తాం, ప్రభుత్వానికి చెందేలా చేస్తాం అని చెప్పి ఈనాడు చెప్పిన మాట కాదు. నేను ఎలక్షన్లో చెప్పాను, ఎలక్షన్లో నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను మాట. అదే పని ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగా ఒక కాలనీకి తన పేరు పెడితే అప్పుడు ప్రజలు అన్నారట, ఇది ఎన్టీ రామారావు టైంలో మాకు పట్టాలు ఇచ్చారు, ఎన్టీ రామారావు టైంలో కాలనీ కడుతున్నారు కాబట్టి ఎన్టీ రామారావు పేరు పెట్టండి ఆనాడు అడిగారట ప్రజలు. కానీ పెట్టకుండా ఆయన పేరు పెట్టుకున్నారు. పెట్టుకుంటే అదే ప్రజలు ఆనాడు మేము పెట్టుకోలేము, ఈరోజైన మహానుభావుడు పేరు పెట్టుకోవాలని మళ్ళీ పేరు పెట్టుకుంటున్నారు. ఈరోజున ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ అధినేత చేపట్టిన నిరసనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ్ గోపాల్ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రకటించిన ప్రత్యేకవాద పోరాటం కోసం తొలిసారిగా కాకినాడ రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకవాద రాకుండా ప్రత్యేక నిధులు అనే ఒక నెపంతో ప్రత్యేకవాదాన్ని అలా 2.5 సంవత్సరాలు గెంటుకుంటా వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకవాద కోసం పోరాడితే ఏ విధంగా ఉంటుంది అనేది 9వ తారీఖున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభే ఒక నిదర్శనంగా వాళ్ళకు ఒక హెచ్చరికగా ఈ బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు కూడా మేము చూడడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి రేపే లండ్లో ఒక 1 ఆర్ 2 డేస్లో జనసేన పార్టీ ప్రతినిధులు ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ఆ ప్రదేశాలు చూపించాక ప్రదేశం వాళ్ళకి నచ్చిన విధంగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వారం రోజులు, ఈ 9 రోజులు కూడా మేము రాత్రి భాగంలో ఈ ప్రోగ్రాం సక్సెస్కి మేము మా వంతు కృషి చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కార్యకర్తలు, అలాగే ప్రత్యేక హోదా కోసం మదన పడుతున్నటువంటి ప్రజలు కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేస్తారు. డెఫినెట్గా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాటంలో తొలి సభ కాకినాడకి రావడం నిజంగా ఆనందంగా ఉంది. ప్రత్యేక హోదా జరిగాక కూడా ఇది చిరస్థాయిగా కాకినాడ సభే అని చిరస్థాయిగా ఉండిపోద్ది అని మేము ఆశిస్తూ ఈ సభకు ఏర్పాట్లకి సంబంధించినటువంటి అన్ని చేయడానికి కార్యకర్తలందరూ కూడా సమాయత్తంగా సిద్ధంగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ టీం ప్రతినిధులు చర్చించారు. పవన్ కళ్యాణ్ కాకినాడలో తొలి సభ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం తమకు ఆనందాన్ని కలిగించిందని కాకినాడ పవన్ కళ్యాణ్ టీం ప్రతినిధులు పేర్కొన్నారు. టీం సభ్యులు కాకినాడలో సమావేశమై పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పవన్ పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యువతే కాకుండా అన్ని వయసుల వారితోనూ పవన్కు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లం శ్రీనివాస్, చిన్న, కృష్ణప్రేమ, రాణా ప్రతాప్ పవన్ కళ్యాణ్ టీం ప్రతినిధులు పాల్గొన్నారు. జనసేన తరఫున జనాల్లోకి రావడం నిన్న అనౌన్స్ చేశారు. యాక్చువల్గా నిన్న నాడు ఓన్లీ పవన్ కళ్యాణ్ టీం తరఫున చేసాం. ఏం చేసినా సరే పొలిటికల్గా కూడా మేము వెళ్ళలేదు, అది కూడా అనౌన్స్ చేసాం కదా. మేము ఏ పని చేసినా సరే ఇది పవన్ జనసేనకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ టీం తరఫున, పవన్ కళ్యాణ్ టీం కాకినాడ తరఫునే చేస్తాం. ఇక మీదట మా ఫ్యాన్స్ అంతా ఫాలో అయ్యి మారిపోతున్నాం. అంటే జనసేన 2.5 సంవత్సరాలు చాలా ప్రశ్నలు వేశారు. జనసేన అధినాయకులు ప్రశ్న చేస్తాను పెట్టారు, కానీ జనాలు ఈ పొలిటికల్ లీడర్ ప్రశ్నలు వేశారు. అన్నింటికి జవాబులు దొరికాయి నేను అనుకుంటున్నాను. సో మేము మెయిన్ ఎందుకు ఇది మీటింగ్ పెట్టడానికి ఏంటంటే యూత్ ఒకటే కాదు జనసేనకి,
అది కాకినాడలో పెట్టుకున్నందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పడం మాకు తక్కువ, ఎందుకంటే మా కాకినాడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మా మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే కాకినాడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మేము ఆ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయాలి సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మేము చెప్పేది ఒకటే మీకు, మీరు చెప్పినా చెప్పకపోయినా వాలంటీర్స్గా ఆ రోజు ఎలాంటి గొడవలు కానీ అనుకోని సంఘటనలు కానీ అవాంఛిత సంఘటనలు ఏవి జరగకుండా మా సొంత మనుషులు సొంత సైన్యం మీ జన సైన్యంతో మేమందరం ప్రిపేర్ చేసుకున్నాం. సో ఒక్కటి కూడా చెడుగా చెప్పుకోవడానికి లేదు, జరగడానికి లేదు, అది మాత్రం మేము చూసుకున్నాం. మీ ఆదేశాల మేరకు మీరు ఏం చేయమంటే చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. కాకినాడ వచ్చే ముందు కానీ మహిళా వింగ్ అంటూ ఒకటి తయారు చేస్తున్నాం. మహిళలు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మీరే ఉంటారు ప్రతి దానిలో, మహిళలు కూడా ఉండాలి, మహిళా లేడర్లు కూడా తయారు చేయాలి. మహిళా లేడర్లు తయారు చేస్తాను దేశం బాగుపడతాను. మంత్రి నారాయణ ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మంత్రి నారాయణపై నిప్పులు చెరిగారు. అది నారాయణ గారికి కూడా ఈ మధ్య కొద్దిగా కవిత్వ ధోరణి వచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చాడు ఉండవేళ అవసరం లేదా. నేను అడిగిన ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాలి. చెప్పడం ఇష్టం లేదు, లేని క్లాసులకి వాటికి వెళ్ళి నేర్చుకున్నాడేమో అనుకుంటున్నా. ఇతను ఏదో ఎడ్యుకేషన్ ఇస్తూ చదువుకున్నవాడు డాక్టర్ నారాయణ కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తాడేమో అనుకుంటే ఏమీ లేదు. మామూలుగా దేవుడైన ఉమామహేశ్వరరావు ఎలా బిహేవ్ చేశాడో వాళ్ళ విద్యా సంస్థ నడపాలి అన్నది సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు సర్టిఫికేట్ వేయించుకుంటారు. ఆ సర్టిఫికెట్లో ఏమంటుందంటే సర్టిఫై దట్ ది అసోసియేషన్ ఈస్ ఫార్మ్డ్ నో దొంగతనాలు దోపిడీలు అవినీతి అక్రమాలు మాత్రమే వారికి తెలుసు. ఇది ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణ. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నా మీద ఎంక్వైరీ పెట్టుకోండి. నా మీదే కాదు కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరెవరి మీద ఆరోపణలు ఉంటే అవన్నీ పెట్టండి, వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఉంటే అవన్నీ పెట్టండి. అరుదైన బొక్కుసర చేప పరిరక్షణకు సంబంధించి కాకినాడ దుమ్ములపేట మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. భారతదేశంలో బొక్కుసర చేప పులులతో సమానంగా రక్షణ పొందుతోందని ఫారెస్ట్ ఫిషరీస్ మెరైన్ పోలీస్ అధికారులు వెల్లడించారు. కాకినాడ దుమ్ములపేటలోని మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు బొక్కుసొర చేప ప్రాధాన్యతను వివరించారు. అక్రమంగా బొక్కుసొరను చంపినా వాటి శరీర భాగాలతో వ్యాపారం చేసినా వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని అధికారులు హెచ్చరించారు. ఈ విషయాన్ని చిన్నారులు తమ తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. చేప వలలో పడినట్లు గమనించిన వెంటనే వలలను కోసివేయాలని, ఆ వలకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. ఇప్పటికే రెండు దఫాల నష్టపరిహారం ఈ విధంగా చెల్లించినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తారీఖున అంతర్జాతీయ బొక్కుసొర దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ వారం రోజులు బట్టి అవగాహన సదస్సు విద్యార్థులు ర్యాలీ అన్ని కూడా జరుపుతున్నాం. ఈ మెరైన్ పోలీస్తో పాటు అగ్రి ఫౌండేషన్, రిలయన్స్ ఫౌండేషన్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళ అందరితో కోస్ట్ గార్డ్ ఈ అన్ని డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయం చేసి గత వారం రోజులు బట్టి కూడా ఈ మత్స్యకార గ్రామాల్లో ఈ యొక్క బొక్కుసొర మీద ఈ మత్స్యకారులందరినీ కూడా అవేర్నెస్ చేసి ఆ యొక్క చేప కానీ ఏమైనా వీళ్ళ వలలో పడితే దాన్ని ప్రాణాలతో ఉండగానే దాన్ని కట్ చేసి వలను కట్ చేసి దాన్ని సముద్రంలో సజీవంగా వదలమని చెప్పేసి మేమందరికీ కూడా మత్స్యకారులకు అవగాహన చేయడం జరిగింది. ఆ విధంగా దానికి ఒక పరిహారం ఆ యొక్క ఫోటో కానీ ఏదన్నా క్లిప్పింగ్ తెచ్చి అది ఇచ్చినట్టయితే మత్స్యశాఖ ద్వారా కలెక్టర్ గారికి కూడా అందజేస్తే 25,000 రూపాయలు పారితోషికం కూడా గతంలో కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మొన్న 3 రోజుల క్రితం కూడా దుమ్ములపేట వాస్తవ్యులు కూడా ఈ విధంగా ఫోటో తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సునీల్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ సుజాత, మెరైన్ ఏఎస్ఐలు జగన్నాథరావు, మణి, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. కాకినాడ సూర్యారావుపేటలోని శ్రీ బాలాత్రిపురి సుందరి అమ్మవారి ఆలయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురి సుందరి అమ్మవారి ఆలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూజలు చేయటంతో సందడి నెలకొంది.
జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణ మూర్తితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు నాయకులకు సాదర స్వాగతం పలికారు. వేద పండితులు పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ లింబాషాకు సమ్మె నోటీసులు అందించారు. కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయాలని, నిత్యావసర ధరలు అదుపు చేయాలనే డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు సెప్టెంబర్ 2 సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ మేరకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం భాషాకు సిపిఎం నేతృత్వంలో ఉద్యోగులు, కార్మికులు సమ్మె నోటీస్ అందించి మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు పలివేల వీరబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్మార్ట్ పల్స్ సర్వే ఇప్పటి వరకు మనం చూస్తే దాదాపు 50% వరకు అయిపోయింది. పార్టీలో రిజల్ట్స్ తర్వాత మిగతా కూడా ఇంకా కంప్లీట్ చేస్తున్నాను. పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, దీని ద్వారా చాలా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత మీకు మీ ఇంటికి వచ్చి ప్రతి డేటా ఇచ్చి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మున్సిపల్ వర్కర్స్ కూడా తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశాము. గత 9 కాకినాడ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్స్కి కుట్టుకూలు ఇవ్వడం లేదు. ఆ బకాయిలు తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ పేరుతో పారిశుధ్యం మీద దృష్టి పెట్టారు, సంతోషమే. కానీ పెరిగిన సిటీ వీధులతో పనిభారం బాగా పెరిగింది, ఉద్యోగులు చాలామంది రిటైర్ అయిపోయారు. కాబట్టి పెరిగిన పరిభారానికి అనుగుణంగా కొత్తగా పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పోస్టులు భర్తీ చేసే సమయంలో మున్సిపల్ వర్కర్లో బాగా చదువుకుని అర్హులైన వారికి పదోన్నతి కల్పించి వారి ఖాళీ అయిన స్థానాల్లోనే ఇతర ఉద్యోగుల్ని నియమించాలని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలా మున్సిపాలిటీలో కార్మికుల సమస్యలన్నీ కూడా కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత వారు సానుకూలంగా స్పందించారు. తక్షణం ఆ కన్సర్న్ గుమస్తాలను కూడా పిలిచి కార్మికుల సమస్యలు పరిష్కరించమని వారు చెప్పడం మాకు చాలా సంతోషం. త్వరితగతిన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో మరొకసారి కలిసి ఉద్యమ రూపం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకి ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తరఫున విజ్ఞప్తి ఏంటంటే, సెప్టెంబర్ 2 సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయించుకునే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిఐటియు తరఫున విజ్ఞప్తి చేస్తాం. శ్రీ 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 కాశీ విశాలాక్షి సేవా ట్రస్ట్ బ్రహ్మర్షి ఆధ్యాత్మిక మానసిక వ్యక్తిత్వ వికాస కేంద్రం లోగోలను ప్రజాప్రతినిధులు కాకినాడలో ఆవిష్కరించారు. సేవా సంస్థల ద్వారా సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు పేర్కొన్నారు. కాకినాడకు చెందిన శ్రీ రామశాస్త్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ 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 కాశీ విశాలాక్షి సేవా ట్రస్ట్ బ్రహ్మర్షి ఆధ్యాత్మిక మానసిక వ్యక్తిత్వ వికాస కేంద్రం లోగోలను జెడ్పీ చైర్మన్ నామన, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా సంస్థల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, టీడీపీ నాయకులు గ్రంథి బాబ్జీ, లింగమల్లు కృష్ణమూర్తి, విజయలక్ష్మి, మహాలక్ష్మి కుమారి, వీరు, భమిడిపాటి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 95,000 రూపాయల చెక్కును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. సామాన్య పేద వర్గాల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీకి చెందిన యాతం లక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందింది. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ పరిధి దాటి ఆమెకు వైద్య ఖర్చులు కావడంతో ఆ కుటుంబ పరిస్థితులను బట్టి ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ఆ చెక్కుని కాకినాడలో బాధితురాలు లక్ష్మికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రంథి బాబ్జీ, గుత్తుల రమణ, సూపర్ బజార్ చైర్మన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనేక రోగాలకి వైద్యం అందించడం జరుగుతుంది. కానీ కొన్ని కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు అయినప్పుడు
ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు సరిపోనప్పుడు కూడా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే వారు అదనంగా వారు సహాయం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ లక్ష్మణ్ గారికి ఈరోజు 95,000 రూపాయలు ఈరోజు చెక్ పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అనేక ప్రాబ్లమ్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇప్పటికే నగరంలో చాలామందికి అనేక ప్రాబ్లమ్స్ వారు చేసుకోలేని పరిస్థితి ఉంటే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు సరిపోయినప్పటికి కూడా 2,50,000 రూపాయలు సరిపోయినప్పటికి కూడా అదనంగా వారిని కోరితే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఇదనించి ఈ విధంగా సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి వారి తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో కాకినాడ రూరల్ తహసీల్దార్ జె సింహాద్రి, ఎండీఓ కె విశ్వనాథ్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందించి ఆయా సమస్యల పరిష్కారానికి మండల అధికారులు చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎల్ఎస్సి 60 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెస్ క్యారమ్స్ పోటీలు రాజమహేంద్రవరం సూర్య గార్డెన్స్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం స్థానిక సూర్య గార్డెన్స్ లో ఎల్ఐసి సౌత్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో చదరంగ క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. 29-30 తేదీల్లో జరుగుతున్న ఈ పోటీలకు ఎల్ఐసి రీజనల్ మేనేజర్ కేవీపీవి నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎల్ఐసి సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి వారం రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు డివిజనల్ మేనేజర్ జె రంగారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ విశ్వరూప్, పర్సనల్ మేనేజర్ నాగేంద్ర కుమార్, లీగల్ మేనేజర్ సూర్యనారాయణ, మేనేజర్ ఓఎస్ ఏ నాగేశ్వరరావు, ప్రెస్ మీట్ మెంబర్స్ పి బాబు రాజేంద్ర ప్రసాద్, వివి రమణారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలతో జాతీయ స్థాయి గుర్తింపు, ఉప ముఖ్యమంత్రి రాజప్ప. నులిపురుగు నివారణ దినోత్సవం విజయవంతం చేయండి, అధికారులకు కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశం. ఆటో డ్రైవర్ కొల్లి నాగభూషణం నిజాయితీ, వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజకుమారి. జిల్లా స్థాయి ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు, అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అరుణ్ కుమార్. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం, మాజీ మంత్రి ముత్త, ఎమ్మెల్యే వనమాడి దూషణల పర్వం. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు, పార్టీ బహిరంగ సభకు సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.